హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావెల్లా కిచెన్. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1/2 కిలో చేపలు తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు పసుపు ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ 1, టమాటా 1, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొంచెం, చింతపండు అండి 20 గ్రాములు ఉండిద్ది, కారం 1½ టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం. ఈ 3 వేసి ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుందామండి. చింతపండు నానబెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చేపల కూరకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుండిద్ది. ఆయిల్ వేడైందండి, 1/10 మెంతులు, ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయండి, టమాటాలు యాడ్ చేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకుందాం అండి, అవి ఫ్రై అయ్యేలోపు. దీనిలో కారం వేసుకుందాం అండి, 1½ టేబుల్ స్పూను వేసుకుందాం. టేస్ట్ సరిపడే ఉప్పు, ఈ మొత్తం 1 నిమిషాలు ఫ్రై అవనిద్దాం అండి. ఇందాక వేపిన ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం కొబ్బరి వెల్లుల్లి మొత్తం మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. చింతపండు గుజ్జు పోస్తున్నామండి. ఇందులో 1/4 గ్లాస్ వాటర్ పోస్తున్నామండి. ఇవి కొంచెం మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. ఈ విధంగా మరిగిపోయింది మొత్తం చింతపండు పులుసు కారం మొత్తం. దీనిలో చేప ముక్కలు యాడ్ చేసుకుందాం. మొత్తం ఈ విధంగా ఒకసారి తిప్పుకుందామండి. 10 నిమిషాలు ఉడికించుకుందామండి. దీనిలో ఇందాక వేసి పెట్టుకున్న పొడి వేసుకుందాం. కొత్తిమీర, ఎంతో రుచికరమైన నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.